హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రభాష వ్లాగ్స్. ఈరోజు మనం సింపుల్గా మష్రూమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, నేను ఫస్ట్ మష్రూమ్స్ని దానిపైన కొద్దిగా పాచిలాగా ఉంటుంది, దాన్ని నీట్గా వేడి నీళ్ళల్లో కడుక్కోవాలి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 2 ఎర్రగడ్డలు పొరుగు పొడుగుగా తరుక్కున్నాను, కొద్దిగా తెల్లగడ్డలు, కొద్దిగా కరివేపాకు. ఇది కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకొని అందులో మష్రూమ్స్ని నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అది అందులో వేసుకోవాలా, అందులో ఏదైనా పురుగులు ఉన్నట్టు కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు చిట్టపడలాడాక మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ను కరివేపాకును వేసి బాగా వేయించుకోవాలి. అది బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మనము మసాలాలో కూడా పెట్టి చేయొచ్చు. నేను ఇక్కడ సింపుల్గా చేస్తున్నాను. కొద్దిగా తెల్లగడ్డలు దంచేసుకున్నామంటే ఆ ఫ్లేవర్తో మష్రూమ్స్ బాగుంటుంది. చూడండి, మనము వేడి నీళ్ళలో వేసుకున్న ఆ మష్రూమ్స్ని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ అందులో వేసుకొని ఆ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి వాటర్ ఏం అవసరం ఉండదు, ఆ మష్రూమ్స్లోనే వాటర్ ఉంటుంది, అదే రిలీజ్ చేస్తుంది. చూడండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్లో అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది మనం దీనికి వాటర్ ఏమి వేయాల్సిన పని లేదు, కరెక్ట్గా 5 to 10 మినిట్స్లో ఈ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, దాన్ని పట్టి చూసినామంటే చూడండి ఇలా ఫ్రై ఎంత బాగా రెడీ అయిపోయిందో. దీన్ని మనం చపాతీకి కానీ వేడివేడిగా అన్నం కూరలో కానీ కలుపుకొని తిన్నామంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసేటటువంటి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మష్రూమ్ ఫ్రై ఇది సింపుల్ ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేసి చూడండి.